అనకాపల్లి అభివృద్ధి కట్టుబడి ఉన్నామని, యువత ఉపాధి కోసం పరిశ్రమలు తీసుకొస్తానని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన వారికి సముచిత స్థానం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అనకాపల్లికి మంచిగా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో, ప్రజలు ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అంతకు రెట్టి ప్రోత్సాహంతోనే ఇక్కడే పనిచేసి ఇక్కడే నివాసం కూడా ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. మొన్న చూసా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా మళ్ళా మూడోసారి ప్రధానమంత్రి అయినారు. ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించినప్పుడు 42 పార్లమెంట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు విభజించిన తర్వాత 25 వచ్చినాయి. 42 ఉండి ఉంటే మనం శక్తి ఎక్కువ ఉండేదని, అయినా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పాలన వల్ల ప్రజలు ఏం చేశారంటే ఈ కూటమి ఎప్పటికీ విడిపోకుండా ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులతోనే కేంద్ర ప్రభుత్వం ముడిపడి ఉండే విధంగా ఈరోజు తీర్పిచ్చారంటే నిజంగా వారికి హ్యాట్స్ ఆఫ్. ఈ బంధం ఇలాగే కొనసాగుతుంది, ఇంకా 5 సంవత్సరాలు కూడా ఇంకా మెరుగైన విధానాలతో ఇంకా బలంగా 25కు 25 వచ్చే విధంగా ఈ కూటమి పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఉండే 21 మంది ఎంపీలతో ప్రభుత్వం ఉంది అని అందరికీ తెలుసు. ఇదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన కీలక పాత్ర పోషిస్తా ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఈ 5 సంవత్సరాల్లో ఎంత నష్టపోయిందో మనం చూశాం. అరాచక పాలన, అభివృద్ధి లేకుండా ఏదో కొంచెం పడేసి వేరే రూపంలో ప్రజల సొమ్ము దోచుకున్నారు. వారి అందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు జరిగిన దందాలన్నీ కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని నేను కూడా కోరడం జరుగుతుంది. రాతపూర్వకంగానే కోరడం జరుగుతుంది. ఆ కాపీస్ కూడా మీడియాకు విడుదల చేస్తాను. నాకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు. ఆ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తాను.